అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరైతే చాలా బాగున్నాం అండి. నేను మా వదిన కలిసి చల్ల పురుగులు చేయబోతున్నాం అనమాట, గోధుమ పిండితో. ఎలా చేస్తాం అనేది అయితే చూపిస్తామండి. ఓ పక్క అయితే బయట బాగా తుఫాను గాలి వాన అనమాట. చపాతీలా చెత్త కొంటుందా? సరే అండి, ఇంకా బాగా అయితే పునుగులు వద్దా అంటున్నాడు, క్యాన్సిల్. చపాతీలు చేస్తాం. చపాతీలాన దాంట్లోకి ఏం కొంచెంటే గోధుమ పిండితో ఇప్పుడు నేను మా వదిన కలిసి చపాతీలు చేస్తాను. అలానే మన్నాయికి మా వదిన జలుబు చేసింది రెండు రోజుల నుంచి. మళ్ళీ అదిగా బావ కూడా జలుబు చేసింది, నాకు తగ్గింది ఇప్పుడే. సాయంత్రం వల్ల జలుబు దెబ్బడానికి జలుబు తగ్గడానికి పరవానం చేస్తున్నాం అనమాట బెల్లంతో. అది కూడా బెల్లం అయితే జలుబు చేయదు, ఉడుకుడుద్దా అయితే. అదైతే తగ్గిద్ది అంటారు. మా నాయన ములుగోడు జలుబు చేసినప్పుడు అదే అనమాట తాగేది. బెల్లం వేసుకునే పని లేకుండా మా వదినకి తెగను. చపాతీలు అయితే ఇప్పుడు మేము ఇద్దరం చేయబోతున్నాము. ఎలా చేస్తాం అనేది అయితే మీకు చూపిస్తాం, చూసేయండి. ఇప్పుడైతే చపాతీలు చేస్తున్నాను, అది కొత్తగా వెరైటీగా చేస్తున్నాము. పూరిలాగ ఎంత ఎత్తు పొంగుతాయి. అలాగైతే నేను మా వదిన ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాము, శ్రద్ధ పెట్టి. ఎంత? సరే, 100 పొంగుతాయి అని మేము 100. ఇప్పుడైతే నిఘా పెట్టి దృష్టి పెట్టి మొత్తం అట్టే చేస్తాము. చిరకొందతాయి అనమాట. ఇప్పుడైతే బెట్ అండి, బెట్టి మీద జరుగుతుంది. ఇంకెలా చపాతీలు చేస్తాం చూడండి. పొగుతీవా? ఎత్తవుగా? సరేనా? నేను ఇస్తాను అన్న. అప్పుడు అన్న మెమ్మాయి కూడా ఇవ్వాలి అన్న. మేము ఇతను చేస్తుంది చిరాకు యాభై ఇస్తాం. మా అన్న నన్ను అడిగితే నేను అన్న, నన్ను అడగలేదు కాబట్టి. నన్ను అడిగి నన్ను అడిగాడు కాబట్టి నేను యాభై అతను అడగలేదు కాబట్టి అసలు లేక యాభై. ఇప్పుడైతే గుడ్ కర్రీ చేస్తాం దాంట్లోకి. ముందు చపాతీలు ఎలా చేస్తామని చూపిస్తాం, కొత్తగా చేస్తాం చూడండి. సరేనండి, ఇంక ఇప్పుడైతే మనం గోధుమ పిండి ఉన్నాంగా. మన్నాయి మళ్ళీ మిన్నాయి అన్నాడు, నువ్వు, నేను, మా అమ్మ, మా నాయన. మా వదిన కలుపుతా ఉంది అయితే పిండి. పిండి అయితే మళ్ళీ ముద్దలు చేసుకున్నాక వాటిలో కొంచెం విడిగా పక్కకు తీసుకొని పక్కన పెట్టుకుంది. సాలే, ఇంకా కలుపు. ఇప్పుడు అలానే దాంట్లో టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. అదిగోండి, ఇంకా అలా వేసినప్పుడు టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని దాన్ని బాగా చేతితో మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకోవాలి పిండిని అయితే మనం అలా. సరేనండి, మీ చోట మర్చిపోయాము. ఈ పిండి కలుపుతా ఉంటే మీకు ఒక విషయం చెప్తాను. ఏనండి? వీడియో నిన్న వస్తారు రేపు కావాలి వాళ్ళు. అలానే పైన కొంచెం ఆయిల్ పోసుకోవాలి. నాన్న చూడండి అంతే లైట్గా. నేను కూడా హెల్ప్ చేస్తున్నా పక్కన. ఆయిల్ అలా సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటా ఉండాలి ఆయిల్ పిండిని. సరేనండి, ఇంక వాళ్ళ అన్నయ్య మొత్తం పోయిన కొంచెం కొంచెం వేసుకొని కలపమని. వాళ్ళ చెల్లి కదండి, ఎంత అయినా వాళ్ళ అన్నయ్య మాట అయినది. నువ్వు మాత్రం మీ అన్నయ్య మాట వింటలేదు. మా అన్నయ్య కాబట్టి వినాలి. మేము కూడా మా అన్నయ్య కాబట్టి వినాలి. వద్దులే మా అన్న బాగా అండి. మా అన్న లేకి ముసిముసుకుంటున్నాడు కూర్చొని. ఓ పక్క రాత్రి నుంచి ఒకే తుఫాను. రాత్రి నక్కడ సెలింటి తీసేదాన్ని. రాత్రి ఏమో బావా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట, ఫంక్షన్ అయిపోవాలి. అందుకే తుఫాన్ని గాలిని తేలేకపోయాను.
రాత్రి మేము సోన్లు కాదు పడిపోయింది కింద పొద్దునే పట్టని కొన్ని కొన్ని నీళ్లు పోసుకొని కేళ్ళతో కలుపుకోవాలన్నమాట పిండిని. ఒక పక్క మీద చపాతి చేస్తాను బాబా సెటర్ లేస్తున్నాడు పడుకొని. మా అన్నయ్య మా వదిన కంటే పిండి బాగా కలుపుతాడండి, కాకపోతే బాగా జలుబు చేసి బాగాలేక బొబ్బు అన్నాడు. ఎలా కలుపుకోవాలి పిండి? ఇక్కడ నేను వాళ్ళు అన్నాయి తిట్టట్లేదు కన్నా నేను మా అన్నయ్య మా అన్నయ్య ఎవరని చూస్తున్నాను. సరేనండి, లాస్ట్లో కొంచెం ఆయిల్ పోసుకొని కలుపుకొని ముద్ద చేసుకోవాలి దాన్ని. కలిపిన పిండి మీద ఒక 2 గంటలు మూత పెట్టుకున్నాను. 2 గంటలు ఇంకా చపాతి పిండి పక్కన పెట్టుకున్నాం కదా, అలానే కర్రీలోకి కావాల్సిన ఖాళీ ఉండవు ఎందుకని చెప్పేసి అయితే కర్రీలోకి కావాల్సిన అయితే కట్ చేసుకుంటున్నాము. పొటాటోస్ పక్కనండి, ముందైతే వాటిలో ఒక పొటాటోస్ ఎన్ అయిపోయినాక అనమాట, 3 టమాటాలు 2 ఉల్లిపాయలు 5 పచ్చిమిర్చి సన్నగా తరుపుకోవాలి. తర్వాత బంగాళదుంపల కోసం చూపిస్తాను. ముందైతే కుర్మా చేయాలి కదండి, కుర్మాకి అయితే ముందు బంగాళదుంపలు కూడా పెట్టుకున్నాం. మూత తీసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకోండి. అలానే మా వదిన వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తా ఉంది కావాల్సినవి. సరేనండి, ఇప్పుడైతే ఒక 1/2 గంట నానబెట్టాను అనమాట. ఇప్పుడు మీ కూరగాయలు కట్ చేసి వాటిని అంతా క్లీన్ చేసి లేక గంట పట్టింది మా అమ్మ కూరగాయలు ఇచ్చింది. ఇప్పుడు మీద చక్కగా మొత్తం చేసుకొని వద్దితే వాళ్ళు కాలుస్తా కూర చేస్తా ఉంటే గబ్బా అయిపోతుంది. మొత్తం చేయాలి సరేనండి. ఇప్పుడైతే బంగాళదుంప కుర్మా చేసుకుంటున్నాం. ముందు దాంట్లో గ్రేవీ చేయాలన్నమాట. ఒక పక్క బంగాళదుంప ఉడుకుతా ఉంది. గ్రేవీ ఎలా చేయాలనేది ప్రాసెస్ చూపిస్తాను, చూసేద్దాం. కప్ ఆయిల్ దీంట్లోకి చెక్క, ఒక యాలక, లవంగం కొంచెం, ఒక పువ్వు బాగా ఆయిల్ కాగినప్పుడు అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక పక్క ఆనియన్స్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. వాటిలోకి అయితే మరీ సన్నగా కట్ చేసుకోవాలన్నమాట, ఎమ్మటనే గ్రేవీ అయిపోతుంది. పెద్దవి చేసుకుంటే చాలా ఆలస్యం అయింది, అందుకని చెప్పేసి అయితే నేను మరీ సన్నగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేస్తే గ్రేవీలో బాగా కలిసిపోతాయి అన్నమాట, అందుకని చెప్పేసి నేను మా వదిన కలిసి సన్నగా కట్ చేసుకున్నాను. సత్యం కరెంట్ వచ్చింది. అలానే సరిపడంత పసుపు ఫ్రై అయినప్పుడు వేసుకుంటే, పసుపు అనేది ముందు వేసుకుంటే వాసన అనేది పచ్చి వాసన అనేది పోయిద్దాం వేసుకోవాలి. అలానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలానే కరివేపాకు కై కూడా వేసుకొని కలిపి పెట్టుకోవాలి. దీంట్లో బాగా కలిపి పెట్టుకొని కుర్మ బాగా చేయాలి. ముందు బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాము. మా వదిన చపాతీలు చేయటం రాదని చెప్పేసి అయితే కూర్చుంది. అలానే ఈ బంగాళదుంపలు తొక్కొలిసి ముక్కలు ముక్కలు చేసిద్ది. ముక్కలు ముక్కలు చేసిన తర్వాత ఈ గ్రేవీలు వేస్తాం. ఈ ఫ్రై అయిన కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్.
ఇది బాగా ఫ్రై అయింది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూర బాగా టేస్ట్ వచ్చిందండి. సరేనండి, ఒక పక్క కూర ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోవాలి 5 నిమిషాలు పట్టింది. అలానే మా అమ్మ ఒక పక్క చపాతీలు చేస్తాము. ఏవలు కాదులేండి, మా అన్న ఎంతే అంటాడు కానీ చపాతీలు చేస్తా ఉంది మా అమ్మ అయితే. ఇంకా ఈ చేసినట్టు బంగాళదుంపలు తీసాం కదా, పక్క గ్యాస్ స్టవ్ మీద కాల్చుకుంటే వేడి వేడి కుర్మ, వేడి వేడి చపాతీలు తినొచ్చు. పాప మా అమ్మకు అలా వచ్చిందండి అది. నిన్న బొంగబడింది కాల్ మీద పాప. ఇంక తర్వాత చూస్తలేదు దాని గురించి. మా అమ్మ రెండు రెండు చేస్తుంది డబల్ రోటీ. అలానే టమాటోస్ వేసుకోవాలి. సన్న కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుని వాటిని బాగా కలిపుకోండి. బాగా కలిపుకొని అలానే టేస్ట్ సరిపడంత ఉప్పు వేసుకోండి. ముక్కలో పెట్టింది టేస్ట్ సరిపడంత ఉప్పు ఉప్పు వేసుకొని బాగా కలిపిస్తుంది. దీని మీద ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంది. రోటీ పక్క కర్రీతో పాటు చపాతీ కూడా కాల్చుకోండి పెను మీద. ఒక కర్రీ తీసుకున్నానండి, టమాటాలు ఇంకా ఒక 5 నిమిషాల పాటు మూత వేసుకున్నా. లైట్గా మగ్గినాయి అన్నమాట. సరేనండి, మేమైతే సాయి కారపూడి అన్నమాట ఇంట్లో వాడేది, అదే వేసుకొని కారం కూడా వేసుకొని అలానే ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాం. ఒకసారి ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలిపుకున్నాం కర్రీ అయితే. కారం కూడా ముక్కలో పట్టాలి కదండి, ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకున్నాం దీని మీద. సరే అని మన టమాటా కర్రీలో కారం అవన్నీ వేసుకున్నాం కదా, అలానే వీటిని వాటిలో వేసుకొని ఇంకా ముక్కలో పొడుచుకున్నాం అనమాట. గొడవ పెట్టి పప్పు తీసి దీంట్లో వేసుకున్నాం. ఈ గెంటిన పక్క పెట్టి బాగా కూడా ఉండి తీసుకొని ముక్కలు తీసుకుని నేనైతే బాగా ముక్కలు పొడుచుకొని కర్రీలో మొత్తం బాగా కలిపుకోవాలండి. కలిపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత గ్రేవీ కావాలంటే వాటర్ పోసుకున్నాం. నేనైతే కర్రీ చేయడం అయిపోయింది అనమాట, దిగేసాను. ఇక మా వదిన అయితే పక్క చపాతీలు కాలుస్తూ ఉంది. ఇంకా వంటలు చాలా ఉన్నాయండి చేయాల్సినవి, కాల్చేది అయితే మీకు చూపిస్తాను, మిస్ కాకుండా చూసేయండి. ఇంకా పొంగే చపాతీ అని చెప్పాను కదండి, ముందు ఆయిల్ పూసుకోవాలి. పొంగే చపాతీ అంట ఇదంటే లేట్ అవుతుందని చేసేసాము. దీన్ని ఎట్టబెట్టి దీన్ని వేయాలి ట్రయాంగిల్ ఇట్లా చేసి మధ్యలో పొడి పిండి వేస్తాను. దీన్ని రౌండ్ షేప్ వచ్చి తట్టు చేయాలి. ఎందుకు వచ్చింది రాదు, దీని గ్రౌండ్ షేప్ వచ్చి తట్టు చూసుకోవాలి. నేను ట్రై చేస్తా మరి. సైల్ మన ఉంది మనంది ఇట్లా
గ్రౌండ్ షేప్ వచ్చిందంట. గ్రౌండ్ షేప్ అవసరం లేదు, స్క్వేర్ షేప్ లో సమానికి కొండలు ఉండలు లేకుండా రౌండ్ షేప్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే వచ్చింది. నేను ఇప్పుడే ఇప్పుడే కదా ట్రై చేయటం చూసి దనేష్ పొంగట్ నువ్వే పోయినాయి దీనేస పోయి ఇప్పుడు నేనే పోయిన వస్తా పొంగి తెలియదు ఒక్కసారి ట్రై చేస్తాం. తర్వాత మన చపాతి వేసుకుందాం. ఒక రెండు నిమిషాలు ఇలా సన్న బొడకలు వచ్చేదాకా ఉండాలి. ఇప్పుడు ఇలా విరగేసి పొంగితో పొంగుదోనండి, నాకు డౌటే చేయండి. ఆయన పోస్తాను అది కానీ పొంగుతుంది 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 పొంగింది 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 అదిగోండి అదిగోండి పొంగుతుంది 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 పొంగింది 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 అదిగోండి. నేను తిప్పుకుందా ఇలా చేయాలనుకున్నాను నేను అదిగోండి ఇప్పుడు కూడా పొంగుతుంది పొంగినాయి కాబట్టి ఇక్కడ బొక్క పడిందండి అందుకే మొత్తం పొంగలేకపోయింది లేకపోతే పొంగేది ఇది దీని దాంట్ వల్ల సరేనా పొంగింది బెట్టు గుర్తుంది కదండి మీరు చూసారు కదా ఇలా చేద్దాం అనుకున్నాము కాకపోతే టైం కుదరలేదు. చివరి కావాలి ఇటుపక్క కింద మా వదిన అయితే చపాతీలు కాసిన లాస్ట్ అండ్ ఫైనల్ గా బొడ్డ చపాతీ ఉన్నాయన్నమాట. కాల్చింది అయిపోయింది ఇప్పుడైతే అందరు వేసుకుంది బయట ముసలోళ్ళు ఎవరం అనమాట బాగా డీప్ ఎవరం. సరేనండి మన చపాతీలు అయితే అయిపోయినాయి అనమాట బాగా టేస్ట్ చెప్తాడు బానియా. పొంగినే పొంగలేదా అదిగా చూసారు కదా నేను పొంగిచ్చా నా నువ్వా నువ్వు ఎట్రా చెప్పు బాగా బాగా దానమ్మా.